పొద్దున్నే మెయిన్ పేపర్ వదిలి సినిమా పేపర్ చదివే అయ్యల్లారా వంట ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసి మ్యాట్నీలకు టికెట్ బుక్ చేసుకునే అమ్మల్లారా ఏ టైములోనైనా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు చెక్కేసే ప్రియమైన విద్యార్థుల్లారా తప్పులు పట్టి తిప్పలు పెట్టే మీమస్లారా తుప్పు వదిలిపేలా రివ్యూలు చెప్పే ఆడియన్స్లారా మీ అందరికీ చెప్తున్నాను వినండా ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయడం ఏమనగా నవంబర్ 18న అంటే శుక్రవారం నవంబర్ 18న అలిపిరికి అల్లంత దూరంలో మళ్ళీ చెప్తున్నాను అలిపిరికి అల్లంత దూరంలో అనే సినిమా విడుదల కాబోతుంది కాబట్టి దయచేసి దీన్ని అందరూ తప్పకుండా చూడాల్సిందిగా కోరుతున్నాను ఈ సినిమాలో చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ లాగా హీరో ఫైట్లు చేయకపోగా హీరో నేతన్నులు తింటాడంట ఖుషి గీతాంజలి లాంటి పూర్తి ప్రేమ కథ కూడా కాదు కాబట్టి ఎంత కావాలో అంతే ప్రేమించానట రొటీన్ గా చేస్తే జనాలు చూడట్లేదని ప్రొడ్యూసర్ కి పోస్టర్ డబ్బులు కూడా రావట్లేదని చేస్తే కొత్తగానే చేయాలని తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఏది మన తిరుపతి బ్యాక్ డ్రాప్ లో అందరు కొత్త వాళ్ళతో ఈ సినిమా చిత్రీకరించబడింది ఇక హైలైట్ విషయాలకు వస్తే ఇన్ని రోజులు పుణ్యక్షేత్రంగానే చూసిన తిరుపతిని అందరూ మెచ్చే అందమైన నగరంగా చూపించడం సాహిత్యం సంగీతం రంగరించి మహాదేవన్ గారు ఎవరు శంకర్ మహాదేవన్ గారు అందించిన తిరుపతి పాట దైవ నిర్ణయాలతో కూడుకున్న సందేశం మీ అందరికీ ఒక గొప్ప అనుభూతిని ఇవ్వక మానదు మళ్ళీ చెప్తున్నాను నవంబర్ 18 శుక్రవారం అలిపిరికి అల్లంత దూరంలో అలిపిరికి అల్లంత దూరంలో అనే సినిమా రిలీజ్ అవుతుంది దయచేసి మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలని కోరుతున్నాను